హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి కారు షోరూమ్ది పెట్టాను కదండి, దాని గురించి కంటిన్యూషన్ అన్నమాట. నేను అంటే కొంచెం వీడియో అనేది కావాలనే లెంత్ పెట్టానండి, అంటే మీతో నేను మాట్లాడాలన్న ఉద్దేశంతో పెట్టానండి. ఇది వచ్చేసి కారుది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, అంటే నాకు మెమరీ కోసం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టానండి. ఏమైందంటే అండి, నేను ఒక షోరూమ్స్ చాలానే చూశానండి, అంటే మనకి కారు గురించి అంటే అంత తెలియదు కదా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం తెలిసిన వాళ్ళని కనుక్కొని అట్లా నేను కొంచెం నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను అన్నమాట. ఎందుకంటే మా విషయం ఏంటంటే మా హస్బెండ్కి కూడా సర్ప్రైజ్ ఇద్దామని, కాకపోతే ఇవ్వలేకపోయానండి. అంటే పెద్దది కాబట్టి ఖచ్చితంగా తనకి చెప్పాలి, చెప్పాను, కాకపోతే నేను లేట్గా చెప్పాను అన్నమాట. కార్ అయితే బుక్ చేసేసాను, అది 1 ఇయర్లోపు వద్దు అనుకుంటే కనుక మనీ అనేది రిటర్న్ చేస్తాము అని చెప్పారండి. కాకపోతే నేను కారు బుక్ చేయడానికి ముందు కూడా అండి హ్యుండై చూశాను, ఇంకా చాలా 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 చూశానండి, నాకు గుర్తులేదు కూడా. కాకపోతే ఏమైందంటే అండి, హ్యుండై దగ్గర కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారండి. హ్యుండై అనే అంటారా, దాంట్లో వచ్చేసి నేను i20 అను క్రెటా చూశాను. కాకపోతే ఇప్పుడు మనం పార్కింగ్ కూడా చూసుకోవాలి కదండి, ఇప్పుడు హౌస్ అనేది షిఫ్ట్ అవ్వచ్చు లేదు, ఏదైనా సరే పార్కింగ్ అనేది మనం మరీ పెద్ద కార్ అయితే కనుక ఫ్యూచర్లో అయినా సరే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ముందు మైండ్లో నేను అనుకున్నదైతే చిన్న కారు ఉండాలి, కాకపోతే అది స్పేస్ ఎక్కువగా ఉండాలి అని దాని ఉద్దేశంతో నేను వెళ్ళానండి. అంటే నా బడ్జెట్ కూడా చూసుకొని, నాకైతే ఫస్ట్ నుంచి సన్రూఫ్ అంటే చాలా ఇష్టము, కొంటే కారు అలాంటిదే కొనాలి అని అయితే ఉండేది. కాకపోతే నాకు అనిపించింది, నేనేమో చిన్నపిల్లని కాదు, నా బాబైనా సరే అదేమి మనం బయటికి అంత వెళ్ళం కదా, అంటే వెళ్ళటం అంటే హైవే మీద అలా వెళ్ళి ఎంజాయ్ చేసే ఏమో నాకు అంత అనిపించలేదు. ఎప్పుడన్నా ఒకసారి కోసం మనం కాస్ట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ అది కొంచెం కష్టం కదా అన్నట్లు చూశానండి. అలా చూసి నాకు ఇక్కడ ఈ షోరూమ్ అన్నమాట, అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడికి వచ్చానండి. ఇంకొక షోరూమ్కి వెళ్ళానండి, ఆ పేరు కూడా గుర్తులేదు. అసలు మీరు కారు కొంటారా అన్నట్లు అసలు ఏం చెప్పలేదండి, మరి ఎందుకు అలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్ళాము అంటే మనం కొనుక్కోవాలి అని ఆ మనీ మనకి ఉన్నాయి అనుకుంటేనే వెళ్తామండి, లేకపోతే ఊరికేమన్నా డ్రెస్సులా విండో షాపింగ్ చేసి రావడానికి కాదు కదా. మరి ఏంటో నాకు అర్థం కాలేదు, అది నాకు గుర్తులేదండి. అంటే మెయిన్ సర్కిల్ దాటిన తర్వాత షాప్ పేరు గుర్తులేదు నిజంగా, అసలు ఏం చెప్పలేదండి, అసలు ఏముంటుంది ఏంటి ఏమి లేదనమాట. నేను ఈ మారుతి సుజుకికి వెళ్ళాక అక్కడ నాకు రిసీవింగ్ కానీ వాళ్ళు చెప్పడం కానీ అంతా నాకైతే ఫుల్ సాటిస్ఫై అనమాట, బాగా నచ్చింది. దానివల్ల నేను ఓకే అని చెప్పి ఏదైతే అదైందని ముందైతే నేను బుక్ చేసేసుకున్నానండి కారు. అక్కడ కూడా వైట్ సిల్వరు అంటే నేను తీసుకున్న మోడల్కి అండి, ఇదిగోండి నేను ఈ కార్ తీసుకున్నాను అన్నమాట. వైటు సిల్వరు గ్రే బ్లూ రెడ్ ఉన్నాయి అన్నమాట. కాకపోతే దాంట్లో కూడా నేను అన్ని ఫీచర్స్ చూసుకొని అదే మనీ అనేది చూసుకొని తీసుకున్నానండి. ఇది వచ్చేసి ZXI అన్నమాట, ZXI ప్లస్ కూడా ఉందండి. దానికి దీనికన్నా ఒక 4 ఫీచర్స్ అనేది ఎక్కువ ఉందండి, వాటిలో నేను ఆల్రెడీ 3 పెట్టేశాను, ఇంకొకటి లేదన్నమాట. ఇది అంటే నేను ఏంటంటే వెళ్ళి ఒకరోజు అంటే షోరూమ్కి బండి వచ్చింది అన్న తర్వాత నేను వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అంతా ఆ రోజు పూర్తి చేశానండి. ఇది వచ్చేసి డోర్ డెలివరీ అన్నమాట, అంటే RDకి అప్లై చేయడం కానీ అన్ని ఇన్సూరెన్స్ కానీ మొత్తం అదే రోజు అయిపోయినాయి. డెలివరీ వచ్చేసి నేను మంచి రోజు చూసుకొని అప్పుడు మా వాళ్ళని తీసుకొని వెళ్ళాను. ఆ రోజు కూడా వచ్చారండి, RD అప్లై చేసేటప్పుడు కూడా వచ్చారనమాట తను. తను హ్యాపీనే, కాకపోతే ఎందుకు అన్నట్లు ఉంటుంది కదా, పర్లేదు మా కోసమే కదా అని అండి. స్పేస్ ఎక్కువగా ఉంది, వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగుంది, కారు కూడా నేను అంతా చూసుకొని నాకంతా ఫ్రంట్ కావచ్చు బ్యాక్ కావచ్చు అంతా నాకు నచ్చింది అన్న తర్వాతే తీసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ కొనేది కాదు, ఏదో అన్నట్టు లైఫ్లో ఒకసారి అంతా బాగుండే దేవుడు మంచిగా చూస్తే తర్వాత ఇంకోటి చూద్దాం. డెలివరీ కూడా చాలా బాగా ఇచ్చారండి, నాకు బాగా హ్యాపీ అనిపించింది.
ఇది ఎందుకు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అన్నమాట. అక్కడ నేనైతే చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాము, గోల్డ్ షాప్కి వెళ్ళాము అంటే గోల్డ్ మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంటేనే వెళ్తాము, లేదంటే వెళ్ళం కదా. ఎందుకు చూస్తాము ఏదన్నా డ్రెస్సులు లేకపోతే ఇంకోటి అనుకోండి, సరే ఏదో చూసి వద్దాం అనుకుంటాం, కానీ ఇలాంటి వాటికి వెళ్ళం కదా. అది ఎవరైనా కావచ్చు, అది నాకు నచ్చలేదండి. ఎంప్లాయీస్ అలా ఉన్నారన్నమాట. ఏం చేస్తాం, ఎవరిది వాళ్ళనమాట, అంటే బయట ఆడంబరంగా ఉన్న వాళ్ళకే చూపిస్తారేమో మనకు తెలియదు. సరే లైట్ తీసుకున్నాను, అదే మంచిగా నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరికిందనమాట షోరూమ్లో. బాగా అనిపించిందండి, డెలివరీ కూడా చాలా బాగా ఇచ్చారు. మీకు ఏమైనా బోర్ అనిపిస్తే కనుక స్కిప్ చేయండి. మా బాబు కూడా ఫుల్ హ్యాపీ, కాకపోతే వాడికి పెద్ద కారు కావాలంట. ఇది చెప్పాను కదండి, 4 ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట దానికి. దాదాపు 85-90,000 దాకా నాకు తేడా వస్తుంది. కలర్ కూడా అండి, 2 కలర్స్ ఉన్నాయన్నమాట. నాకైతే చెప్పాను అంటే వైట్ సిల్వర్ వీటిలో వచ్చేసండి మెయింటెనెన్స్ ఎక్కువ, అంటే క్లీనింగ్ కానీ కొంచెం డస్ట్ పడినా బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఇదైతే నాకు కొంచెం ఏమన్నా దుమ్ము అలా ఉన్నా వెంటనే క్లీన్ చేయాల్సినంత అవసరం ఉండదు అన్న ఉద్దేశంతో నేను ఈ కలర్ అనేది చూస్ చేసుకున్నానండి. రెడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే రెడ్ కొంచెం డేంజర్ అన్నట్లు ఫీలింగ్ ఉంటుంది కదా అని అది నేను తీసేసాను. బ్లూ అయితే నాకు అసలు నచ్చలేదండి. ఇంకా వైట్ అంటారా, అంత అంటే దానికి ఏమంటారు, ఓపిక ఉండాలండి వైట్ తీసుకోవాలంటే, అందుకని అది కూడా లేదు. ఈ గ్రే అంటే తీసుకున్నా అండి. కార్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది ఖచ్చితంగా చెప్పండి నాకు. ఇది వచ్చేసి వాళ్ళు నాకు ఇచ్చారు కదండి, దాంట్లో చాక్లెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. మొత్తం ఆ ఫార్మాలిటీస్ అంతా అప్పుడు కూడా ఒక 2 అవర్స్ పట్టిందండి డెలివరీకి కూడా. ఇంకా అనిపించింది అనమాట, అంటే ముందే ఆర్డీకి అప్లై చేయటం, ఇన్సూరెన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి సరిపోయింది. బిల్లింగ్ అంతా ఒక రోజు అయిపోయిందండి. ఆ తర్వాత వెళ్ళేసి నేను యాక్సెసరీస్ అవి కూడా ఆ రోజే చెప్పేసి వచ్చేసానమాట, నాకు డెలివరీకి అన్నీ కావాలి అని. ఇంకా నాకు డెలివరీ ఇచ్చే టైంకి మొత్తం అన్నీ చేసేసి ఇచ్చారనమాట. ఇది ఫైబర్ క్లాత్ ఉంటుంది కదండి, క్లీనింగ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. ఇంకా తర్వాత ఉంటాయి కదా పేపర్స్, అవన్నీ కారుకు సంబంధించిన అవన్నీ ఈ కవర్లో పెట్టేసి ఇచ్చారు. తర్వాత కీ అండి, కీ చైన్తో పాటు కీ ఇచ్చారు, నేను దాన్ని మార్చేసాను. కానీ చాలా హ్యాపీ అనిపించిందండి ఆ కారు తీసుకునేప్పటికే. నాకు అంటే ఇష్టం అన్నమాట బైక్, కారు ఇలాంటివి చాలా. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అలా ఇష్టమైంది కొనుక్కుంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా. అలానే నాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నానన్నమాట. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉంది కారు ఏంటి అనేది. తర్వాత ఇంకా డెలివరీ తీసేసుకున్నామండి. ఇది అంటే ఆ తర్వాత అన్నమాట అండి, డెలివరీ తీసుకున్న తర్వాత కారు పూజ చేయించుకున్నామండి. అదనమాట, అంటే పూజ చేసేటప్పుడు ఇంకా నేను తీలేదన్నమాట, ఇంక ఇద్దరం పూజలోనే ఉన్నాము మా వారు నేను, ఇంకా దాంతో తీలేదండి. ఇంకా చెప్పాలంటే ఫోటో కూడా తీలేదు, చాలా బాధ అనిపించింది. సర్లే ఏముందిలే మళ్ళీ చేయించుకుంటాం కదా అన్న అట్లు లైట్ తీసుకున్నానమాట. నేను వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో బ్యాక్ కూర్చున్నానండి, ఫ్రంట్ కూర్చుంటే వీడియో తీయడం కుదరదు అన్న ఉద్దేశంతో. మా వారికి కూడా తెలియకుండా తీసానన్నమాట. బాగా సరదాగా అనిపించిందండి, కాకపోతే అది కూడా తీసుంటే బాగుండేది.
మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.